गोदावरी गोदावरी नदी अने भारत देश रेडव अति पेद नदी उपयोगक गोदावरी नदी दक्षिण गंगा पीलो दक्षिण गंगा मन के महाराष्ट्र नासिका त्रयंबरम दर अवतरी महाराष्ट्र तरवा छत्तीसगढ़ कर्नाटक तरवा मध्यप्रदेश ओडिशा इलाण मीद आर राष्ट्रीय आरो राष्ट्र आंध्र प्रदेश प्रवहिस्टी मोतम पदनाल गोदावरी नदी मोतम पदना अरवे ईद कि इंत पदना अरवे ईद कि नदी तन ओक अमृत जलाल अटे मोतम नदी ओक परिवाहक प्रांतम टोटल हिंटरलैंड आफ् दिस् रिवर् एरिया मन के उपयोगपेदी कृष्णा गोदावरी इक गोदावरी डेलटा पीवे अटे पोलवर तरवा मैदान मोदी मैदान प्राता उपयोगपड़ी मिगल प्रांतर इधे एत चूँ कालेश्वर एत दागा सो अमृता अभी अमृतम एलाटदे मट्टी रूप में अल्युवियल सॉइल्स इंतटि अल्युवियल सॉइल्स अने कृष्णा पूर्व पश्चिम गोदावरी तूर्प गोदावरी जिले उंटी इंतटि गोदावरी नदी इंतटि अमृत जलालु इंतटि तीर मैदान अल्युवियल सॉइल्स अंटे उंड्र मट्टि नेल तीसुकोच्चि इक्कड वेस्ते इदि भारत देशंलोने दीनि धान्यागारंगा पिलुस्तारु अंटे सुमारु ओक पश्चिम गोदावरी एंटंटे मोत्तं भारत देशंलो 650 नुंचि 700 जिल्लालु तीसुकुंटे ఈ ఒక్క పశ్చిమ పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా ఒకటే భారతదేశంలో 2% వరి ఉత్పత్తి చేస్తుందండి. దీని యొక్క విశిష్టత చూడండి. దీని యొక్క విశిష్టతను చెప్పాలంటే ఒక విషయం ఉంది. అదేంటంటే 1960-61 లో భారత ప్రభుత్వం ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సాంద్ర వ్యవసాయ విధానం అనే ఒకటి చేసింది. ఇదేంటంటే భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికిందన్నమాట. ఇట్ ఎంబార్క్డ్ ఆన్ గ్రీన్ రివల్యూషన్. ఈ ఐఏడిపి లో 7 జిల్లాలనే తీసుకుంది. భారతదేశంలో 600 పైగా జిల్లాలు అంటే అప్పటిలో ఈ 7 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. దాని యొక్క అంటే ఎంత విశిష్టత ఉందో చూడండి ఈ జిల్లాకి. అంతటి జిల్లా ఎందుకంటే గోదావరి తన యొక్క అమృతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 1947 చెప్పవలసిన విషయం ఏంటంటే 1947 ఆగస్టు 15 ఈ తారీఖు తెలియని వాడు ఎవరు ఉండరు భారతదేశంలో. ఎందుకండి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. కానీ దీనికి 4 రోజుల ముందు 1947 ఆగస్టు 11న ఒక విషయం జరిగింది ఈ ప్రాంతంలో. అదే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ స్థాపన. ఆ స్థాపన ఏంటంటే ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తరతరాలుగా ఉన్న ఒక భూస్వామి వర్గం. ఈ భూస్వామి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి భూ సంస్కరణ అమలైపోతాయి. ఎందుకంటే 1937లోనే భారతదేశంలో బ్రిటిష్ కాలంలో 1935 చట్టానికి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉండగానే భారతదేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చింది. అందులో మద్రాసు రాష్ట్రం కూడా వచ్చింది. అది భూ సంస్కరణ నాంది పలికింది. భూ అంటే స్వతంత్రం వస్తే భారతదేశంలో ఉన్న సామాన్య జనానికి ఫస్ట్ వచ్చిన కోరిక ఏంటంటే భూ సంస్కరణ అమలు జరపాలి. దున్నేవాడే భూమి కావాలి. అందుకని ఈ భూస్వాములందరూ కూడా భారత పార్లమెంట్లోకి వెళ్ళిపోయారు. అంటే రాజకీయ నేతగా అవతరించారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ భూమిని రక్షించుకోవాలి అంటే భూ సంస్కరణకి తూట్లు కొడవాలి. ఈ తూట్లలో భాగంగా వచ్చింది ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రియలిస్టులుగా అంటే పారిశ్రామికవేత్తలుగా అవతరించారు. అందుకని 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వస్తే 1947 ఆగస్టు 11నే ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ నెలకొల్పడం జరిగింది. ఈ పరిశ్రమ ఏంటంటే ఈ ఒండ్రు మట్టి మైదానంతో కూడిన ఈ గోదావరి ఈ అమృత జలాలు అదేవిధంగా ఈ మైదానం అద్భుతమైన ప్రపంచంలోనే సారవంతమైన ఒండ్రు మట్టి నేలలకు సంబంధించిన వేలాది ఎకరాలని రైతులు కాకుండా తన ఆధీనంలో పారిశ్రామికాలకు అనుకూలంగా దాని కింద పెట్టేశారన్నమాట. దాని భూ సంస్థలు అనుకూలంగా తూట్లు పడవు. ఇది భారతదేశం అంతా జరిగింది. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం కోసం నేను మాట్లాడుతున్నా. ఓకేనండి. ఇప్పటికి స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 నుంచి 75 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, అమృత మహోత్సవాలు జరుపుకున్నాం. అమృత్ కాల్ అంటే 2022 నుంచి మనకి 2047 వరకు అమృత్ కాల్గా మన గౌరవనీయులైన ప్రధాని గారు డిక్లేర్ చేశారు. 2047 నాటికి అంటే ఇండియా అట్ 100 అంటే 100వ స్వతంత్ర దినోత్సవం నాటికి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటుంది.
దాంట్లో భాగంగా అవ్వాల్సింది ఏంటంటే సామాజిక న్యాయం, అంటే సోషల్ జస్టిస్. సోషల్ అంటే సామాజిక ఆర్థిక రాజకీయ, అంటే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యమే ఏంటంటేనండి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. దీని ఇంకో పదంలో సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఇవి వరుసగా ఉంటాయండి. సామాజిక ఆర్థిక రాజకీయ, రాజకీయం మూడోది వస్తుంది, ఆర్థిక అనేది రెండోది వస్తుంది, సామాజిక అనేది ఫస్ట్ వస్తుందండి. దీంట్లో ఏమంటారంటే ఇంగ్లీష్లో చిన్ని ఒకే వర్డ్లో మాట్లాడాలంటే, ఒకే పదంలో మాట్లాడాలంటే మీకు ఏంటంటే దాన్ని వెల్ఫేర్ స్టేట్ అంటారు. అంటే సంక్షేమ రాజ్యం, అంటే భారత రాజ్యాంగం ముఖ్య లక్ష్యమే సంక్షేమ రాజ్యం. ఇది అమలు జరుపుతుందా ఈ ప్రాంతంలో అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రాంతంలో 75 సంవత్సరాల నుంచి దోపిడీ జరిగింది. ఇప్పుడు భారత ఈ ప్రాంత ప్రజల మెదళ్ళలో కూడా ఇంత దోపిడీ జరిగిందనేది కూడా జరిగిపోయింది. ఇది ఒక విచిత్రమైన సంఘటన అనమాట. మీకు ఎంత దోపిడీ జరిగిందో ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఎంత దోపిడీ అంటేనండి చిన్న చిన్న విషయం జరిగిందనమాట మీకు. ఇది చూడండి, ఇది మీకు గోదావరి, గోదావరి తీరం 1465 కిలోమీటర్లు వచ్చి ఇంకొక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సముద్ర తీరం చారద్ది అనగా ఇక్కడ పోలవరం దగ్గర మనకి గండిపోచం తల్లి, పోలవరం దగ్గర మనకి తాళకూడి అవతల, ఇది పోలవరం దగ్గర ఇక్కడ మనకి ఇది మొదలవుతుంది మైదాన ప్రాంతం. పోలవరం నుంచి ఈ పర్వతాల నుంచి బయటకు వస్తుంది ఇది, ఇక్కడ నుండి వచ్చి మనకి ఇక్కడ పోలవరం నుంచి డెల్టా మొదలవుతుందండి ఒండ్రుమట్టి మైదానాలు. ఈ ప్రాంతం ఇక్కడ కొవ్వూరు రాజమండ్రి ఒక అద్భుతం, అంటే ఎంత అద్భుతం అంటే ఈ రాజమండ్రిని ఆంధ్ర ప్రాంతానికి సంస్కృత రాజధానిగా, అంటే సాంస్కృతిక రాజధాని, ఇండియాలో కాశీని వారణాసిని ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఢిల్లీ రాజధాని రాజకీయ రాజధాని అయితే, ముంబై ఆర్థిక రాజధాని అయితే, మన సంస్కృత రాజధాని కాశీ, అలాగే ఆంధ్ర ప్రాంతం అంటే ప్రస్తుత ఆంధ్ర తెలంగాణలో కలిపి నన్నయ్య గారు ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం మనకి మహాభారతాన్ని తర్జుమా చేశారు తెలుగులోకి. అప్పటి నుండి అప్రతిహతంగా ఇది కొనసాగడం వల్ల రాజమండ్రి ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. అంటే సుమారు 1200-1100 సంవత్సరాల చరిత్ర రాజమండ్రికి ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగరం హైదరాబాద్ 400 సంవత్సరాలు అయితే, బెంగళూరు 300 సంవత్సరాలు అయితే, చెన్నై బ్రిటిష్ వాళ్ళ టైంలో 200 సంవత్సరాలు అయితే, 250 సంవత్సరాలు అయితే, ముంబైకి కనీసం బ్రిటిష్ కాలంలో మొదలైంది. ఓకే, అంతటి చరిత్ర అంటే ఢిల్లీ కంటే తక్కువ అనుకుంటే ఈ చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజమండ్రి ఇది. ఇదే విధంగా కొవ్వూరు కూడా పక్కన, ఈ రెండింటికి అంత చరిత్ర ఉందండి 1000 సంవత్సరాలు. కానీ స్వతంత్రం వచ్చే నాటికి అంటే 1947 నాటికే ఇది ఒక నగరం రాజమండ్రి. ఇంతటి నగరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత పెరగడం బదులు స్టాగ్నేట్ అయిపోయాయి, ఎక్కడే ఉండిపోయినాయి మనకి ఈ రాజమండ్రి కొవ్వూరు ప్రాంతం. చూసుకోండి ఎందుకు జరిగింది ఈ విధంగా అంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇప్పుడు ప్రజల మైండ్లో కూడా అంటే నేను గుర్తు చేస్తే గుర్తుకు వస్తుంది అనమాట, లేకపోతే అది ఆగిపోతుందండి. ఎంత విచిత్రం జరిగిందంటే ఇదే కొవ్వూరు ప్రాంతంలో ఇదిగోండి ఇక్కడ ఈ సంఘటన మనకి జరిగింది. ఇది 1947 ఆగస్టు 11న మనకు ఒక సంఘటన జరిగింది ఈ కొవ్వూరు దగ్గర. ఇది ఇక్కడ మీకు ఈ కొవ్వూరు ప్రాంతానికి ఎవరికి వెళ్ళినా కొవ్వూరు అనగానే మనకు గుర్తేది కోశపాద క్షేత్రం. ఇక్కడ గౌతమ మహర్షి ఆహల్య ఎంతటి చరిత్ర అంటే కొవ్వూరు కోశపాద కొవ్వూరు ఈ పక్కన ప్రాంతాల్లో పచ్చిరాజు చాగళ్ళు ఓకే చావుగొల్లు అని బ్రాహ్మణగూడెం ఇక్కడ ఇటువైపున మునికోడలి ఈ కోటిలింగాల ఇవన్నీ ఏంటంటే ఒక దివ్య క్షేత్రం. ఈ దివ్య క్షేత్రం పేరు చెప్తే మీకు అక్కడ ఉండే ఋషులు ఒకప్పుడు ఋషులు తపస్సులు ఎంత శక్తి అంటే ఒక ఋషు అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యవసాయ విధానం అమలు జరిగింది అనమాట. అహల్య ఆయన వ్యవసాయంలోకి పశువు వస్తేనే దాన్ని కొట్టబోతే అది ప్రమాదం సొత్తు సరిపోయింది, ఆ విధంగా కొవ్వూరికి పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో ఏ మూలకి వెళ్ళినా ఏ చరిత్ర చూసినా బ్రహ్మ పురాణం నుంచి మీకు చరిత్ర కనపడుతుంది. అదే గోష్పాద క్షేత్రం ఇది అంతా. ఇంతటి దివ్య క్షేత్రం ఎందుకైందంటే గోదావరి అమృత జలాలు ఉండడం వల్ల. ఇది స్వతంత్రం వచ్చే నాటికే మీకు ఒక నగరాలుగా విలసిల్లే అనమాట, అప్పటికి నగరాలుగా ప్రకటించపోయిన 1965 ఇది మున్సిపాలిటీగా ప్రకటించారు. బ్రిటిష్ కాలంలోనే ఇది మున్సిపాలిటీ అయిపోయింది రాజమండ్రి. కానీ స్వతంత్రం వచ్చి మీకు 75 సంవత్సరాలు అవుతుంటే పెరగవలసింది తరుగుతుంది. ఎంతటి విచిత్రం అంటే కొవ్వూరు బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ మీరు ప్రస్తుతం వెళ్తే ఒక కుక్కలు కూర్చుని ఇవి కూర్చుని ఎవరెవరో చీకట్లు ఉండి తాండవిస్తుంది అనమాట. దీని వైభవం అంతా తగ్గిపోయిందండి.
ఎందుకు అంటే మీకు ఒక ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుందండి, దాని పేరు ఆంధ్ర షుగర్స్. ఇదిగోండి దీని విస్తీర్ణం 42 ఎకరాల్లో ఉంటుంది మీకు ఈ విస్తీర్ణం. ఇదిగోండి ఇది గోష్పాద క్షేత్రం. ఇక్కడ మీకు ఈ గోష్పాద క్షేత్రాన్ని పూర్వం అంతటి దివ్య 1000 సంవత్సరాల దివ్య క్షేత్రాన్ని గోదావరిలోకి గెండడం జరిగింది. అందుకే మీకు ఏంటంటే ఫ్లడ్స్ వచ్చేస్తాయి. ఓకే మీకు ఈ విషయంలో ఏంటంటే మీకు చాలా ఫ్లడ్స్ వచ్చేస్తాయి అండి. ఇదిగోండి గోష్పాద క్షేత్రం, ఇదిగోండి ఫ్లడ్స్, ఇది ఇలా మునిగిపోతుంది అనమాట. ఇలా గెంటేసారి ఇది మీకు ఈ విషయాలు. ఓకే ఇది ఇది ఇప్పుడు ఈ ఒకప్పుడు దివ్య క్షేత్రం ఉండే క్షేత్రాన్ని స్థలాన్ని ఈ ఫ్యాక్టరీ ఆక్రమించేసింది. 1962లో 1 ఆగస్టు 11 1947లో ఈ స్థాపన మొదలు పెడితే 1962 నాటికి ఫ్యాక్టరీ స్థాపన మొదలైంది. ఇక్కడ మొదలయ్యేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ పెట్టడం ఏమని ఉంటుందంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళ ప్లెడ్జ్ ఒకటి ఉంటుంది అనమాట ఈ ఫ్యాక్టరీ పెట్టడంలో. ఓకే వీ విల్ యూటిలైజ్ ద రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆఫ్ దిస్ ఏరియా టు ప్రొవైడ్ రూరల్ ఎంప్లాయ్మెంట్. ఇంతే వాళ్ళు ఏమో అంటే ఇక్కడ ఉండే ఒక వనరును ఉపయోగించుకుని ఈ గ్రామీణ ఉపాధిని పెంచడం అనే ఒక లక్ష్యంతో ఇది వచ్చింది. కానీ ఈ లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇక్కడ తయారు చేసేది ఏంటంటే కెమికల్స్. ఆ కెమికల్స్లో ఫెర్టిలైజర్స్ అని ఉంటాయి కానీ వేరే సల్ఫర్ డేంజరస్ కెమికల్స్ అనమాట. ఎందుకు డేంజరస్ అంటే ఈ కెమికల్స్ వల్ల ఈ మహానగరం భూస్థాపితం అవ్వడం జరిగింది ఈ దివ్యక్షేత్రం. ఇది మామూలు సిటీ కాదు, నేను చెప్పాను కదండి 1000 సంవత్సరాల పాటు ఉంది ఈ దివ్యక్షేత్రం. ఏంటంటే ఇటు రాజమండ్రి మనకి చూడండి, ఇటు రాజమండ్రి ఉంటే ఇటు కొవ్వూరు ఉంటుంది. ఈ దివ్యక్షేత్రాన్ని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దీన్ని ఏమంటామంటే సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఏరియా. ఆత్మ వంటిది అనమాట ఈ ప్రాంతానికి. ఎంత దివ్యక్షేత్రం అనేది దివ్యమని అంటే పూర్వ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల గుండికాయ అంటే ఒక ఆత్మ లాంటి ప్రాంతంలో వీళ్ళు వచ్చేసారు. అది ఎంత అంటే మీకు ప్రయాగ వెళితే ప్రయాగ అలహాబాద్ అని ఉంటుంది, అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది, అక్కడ భరద్వాజ క్షేత్రం ఇవి ఉంటాయి. మీకు రామాయణ క్షేత్రం నుంచి రామాయణ కాలం నుంచి ఉంటుంది. అంటే నేను ఏదో పురాణాలు చెప్తున్నాను కాదు, దాంట్లోంచి హిస్టరీ వస్తుంది కాబట్టి చెప్తున్నాను అంతే. మీరు ప్రయాగ వెళ్తే ఈ నదీ తీరాలు ఎప్పుడు మార్చుకో, 1000 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. అది కూడా దక్షిణమున మాత్రం నదీ తీరాలు మార్చుకో, అంటే దీని 1000 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతమే ఇలా వెలసెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దివ్యమైన హాట్ లాంటి క్షేత్రంలో మీకు ఇది ఇదిగోండి ఇది ఈ ఫ్యాక్టరీ 42 ఎకరాల్లో వచ్చేసింది. వచ్చేసినప్పటికీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా పెద్ద భూస్వామి వర్గం ఇది అవడం వల్ల టోటల్ 35 డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్లో మీకు 35 డిపార్ట్మెంట్స్ ఉండేది. అడ్మినిస్ట్రేషన్కి వస్తే మీకు తెలుసు 35 డిపార్ట్మెంట్ని వాళ్ళు నల్లిఫై చేశారు. నల్లిఫై ఇన్ ద సెన్స్ ఏంటంటే లాలెస్ టెరిటరీ అంటారు. అంటే ఈ ప్రాంతానికి దానికి ఒక ఉదాహరణ చెప్తారు మీకు. ఎంతటి లాలెస్ టెరిటరీ అంటే మీకు సిఎఫ్ఓ సిఎఫ్ఈ మీకు సిఎఫ్ఓ సిఎఫ్ఈ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. రీసెంట్గా 2016-2022లో మీకు ఈ ఫ్యాక్టరీకి మళ్ళా రెన్యువల్ అయింది అనమాట. అయినప్పుడు కొవ్వూరిని ఈ సిఎఫ్ఓ సిఎఫ్ఈలో నెట్లో కూడా ఉంటుంది మీకు. దాన్ని ఏమని సంబోధిస్తారు అంటే స్వతంత్రం వచ్చేనాటికే పట్టణాలుగా వెలసేలని ఈటిని ఈ కొవ్వూరిని విలేజ్గా సంబోధిస్తారు. కొవ్వూరు విలేజ్ అని మీకు సంబోధించడం జరుగుతుందండి. అంటే ఎంత విచిత్రమో చూడండి, ఇప్పటికీ వీళ్ళు విలేజ్గా ట్రీట్ చేస్తారు. అంటే మనకే పట్టణాలు అవి, కానీ ఇప్పుడు వీళ్ళ విలేజ్ విలేజ్ అని ప్రకటించుకుంటూ ఈ ప్రాంతంలో ఇంత లక్షలాది మంది ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో డేంజరస్ కెమికల్స్ తయారు చేస్తున్నారు. దట్ ఈస్ వై ఇట్ షుడ్ బి రీలొకేటెడ్. ఢిల్లీలో 1000 ఫ్యాక్టరీలు రీలొకేట్ అయినాయి, స్థానభ్రంశం చెందిన అక్కడ నుంచి మార్చారు. ఎందుకంటే ప్రజలకి ఆపద వచ్చేది ఏది కుదరదు. యాక్చువల్లీ ఈ ఫ్యాక్టరీకి ఇక్కడ అనుమతి ఇవ్వడం 1962లో అనుమతి ఇవ్వడం కూడా తప్పే. ఎందుకంటే దివ్యక్షేత్రం ముందు 150 కిలో అంటే ఈ రోడ్డు దాటితే మీకు దివ్యక్షేత్రం వచ్చేస్తుంది. ఇంతటి దివ్యక్షేత్రాన్ని ఇక్కడ గెంటు వచ్చారు. ఎంతటి అంటే ఇప్పటికి వెళ్ళిన మీ గౌడీయ మఠాలు ఉంటాయి, ఎన్ని మఠాల భూస్థాపితం జరిగింది. అంటే ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతం విచ్ఛిన్నం అవడమే కాదు భవిష్యత్తు యొక్క అభివృద్ధిని కూడా వాళ్ళు తీసేశారు. ఏ విధంగా అంటే ఈ ఫ్యాక్టరీ ఎక్కడ యాజమాన్యం అనేది ఈ ప్రాంతంలో కొత్తగా ఫ్యాక్టరీలు రానివ్వలేదు. ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరగలేదు. దీని పక్కన ఉండే చాగలూరు ఒక టౌన్ ఎప్పుడు అయిపోయింది 1975 దానికి షుగర్ ఫ్యాక్టరీ వల్ల, దాన్ని మున్సిపాలిటీగా ప్రకటించనివ్వలేదు. తర్వాత ఈ ప్రాంతంలో కొత్త కొత్తగా పెట్టుబడులు వీళ్ళు రానివ్వలేదు, అడ్డుకున్నారు. పోలవరం డ్యామ్ ని 60 సంవత్సరాల నుండి కూడా నిర్మాణం కొనసాగించనివ్వలేదు అడ్డుపుల్ల. ఎందుకు అడ్డుపుల్ల అంటే ఈ ల్యాండ్ సీలింగ్ లో ఈ ల్యాండ్ మెట్ట ప్రాంతం నుంచి
మీకు మైదాన ప్రాంతం నుంచి రెండు పంటలు పండే ప్రాంతం వస్తే ల్యాండ్ సీలింగ్ విచ్ఛిన్నం అవుతుంది. సో చూడండి ఎన్ని ఈ ఒక్క దాన్ని రక్షించుకోవడానికి. ఇంకో విషయం ఏంటంటే నా చిన్నతనంలో నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, 1986లో ఈ ప్రాంతంలో ఫ్లడ్స్ వస్తాయి. దేర్ ఈస్ ఎన్ అల్లిగేషన్, ఐ డోంట్ వాంట్ టు అల్లి, నేను కల్ప్రిట్స్ అని చెప్పను, స్టిల్ ఐ బిలీవ్ ఇన్ దట్ దేర్ ఈస్ ఎన్ అల్లిగేషన్ దట్ 1962లో ఈ ప్రాంతంలో చిడిపి అని ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు గోదావరి గట్టు తెంపడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ రక్షణ కోసం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బిలీవ్ చేస్తారు, ఎవరి పెద్దవాళ్ళని అడిగినా చెప్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే వాట్ ఐఆమ్ డిమాండింగ్, ఓకే, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ప్రాంతంలో కెమికల్స్ వల్ల ఈ ప్రాంతంలో చాలా మంది వ్యాధులు, అంటే చాలా అద్భుతమైన పీపుల్ చెడు దూరంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, లంగ్స్ ఫెయిల్యూర్స్ జరుగుతున్న ఈ ప్రాంతంలో ప్రజలకే తెలియదు. ఎందుకంటే కెమికల్ వాటర్, సల్ఫర్ వాటర్ వెళ్తుంది, ఎంతో పొల్యూటెడ్ వాటర్ గోదావరిలో డైరెక్ట్ గా దించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రాలు భూస్థాపితం జరుగుతుంది. కొత్తగా ఈ ప్రాంతం ఇలా జంట నగరాలుగా కొనసాగాలి. అంటే చూడండి దీనికంటే వెనకాల వచ్చిన ప్రాంతాలు కూడా నగరాలు అయిపోయినాయి, హైదరాబాద్ లాంటివి. ఈ ప్రాంతం ఎందుకు అవ్వకూడదు? 1965 నుంచి హరిత విప్లవం వచ్చింది. ఇంకో ఉదాహరణ అంటే ఇదే ప్రాంతం నుంచి సుమారు 150,000 కోట్లు హైదరాబాద్లో పెట్టుబడులు వెళ్ళినవి. ఈ ప్రాంతంలో ఇంత సుసంపన్నమైన ప్రాంతం, ప్రకృతి పరంగా ఉండే సంపద హైదరాబాద్కి తరలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొత్తగా రావు, ఈ ప్రాంతంలో ఏ సంపద సృష్టించినా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇంతటి కెమికల్స్ ఇవన్నా, అంటే ఇంత చూడండి ఇంతటి డెన్సియెస్ట్ పాపులేషన్ ఉందండి, సాంద్రత కలిగిన ఎంతో అర్బనైజేషన్ ఉంది, అవునా కదా? ఈ ప్రాంతంలో ఇంత కెమికల్ ఫ్యాక్టరీ ఉండాలా? అది అందువల్ల ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి ఎరాడికేటెడ్, ఇట్ షుడ్ బి రీలొకేటెడ్, స్థానభ్రంశం చెందాలి. ఎన్నో డిమాండ్లు వచ్చినా ఇది దీనికోసం ఎక్కువ జరగదు. సో ఇట్ ఈస్ ద టైమ్, హై టైమ్ టు రీలొకేట్, అంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి ఈ ప్రాంతంలో కట్టిన 42 ఎకరాలు ఈ దివ్యక్షేత్రం గవర్నమెంట్ ల్యాండ్, వీటికి సంబంధించింది కాబట్టి దీనికి వెళ్ళిపోవాలి. వెళ్ళడం వల్ల మనం ఒక అఖండ గోదావరి క్షేత్రాన్ని, అంటే ఇప్పుడు భవ్యకాశి మోడీ గారు పెట్టారు అక్కడ, అలహాబాద్ క్షేత్రం ఉంది చూసారా, ఉజ్జయినిలో ఆదిశంకరాచార్య క్షేత్రం జరుగుతుంది. మీరు తంజావూరు వెళ్తే వండర్ఫుల్ క్షేత్రాలు ఉంటాయి. కావేరి దీనికంటే చిన్నది, 800 కిలోమీటర్లతో ఉన్నది. ఇంతటి గోదావరి యొక్క మొత్తం ముఖద్వారం, గోదావరికి ఒక ముఖం లాంటిదైన ఈ ప్రాంతాన్ని పునఃసృష్టి చేస్తే, పునఃప్రతిష్ఠ చేయగలిగితే వేల సంవత్సరాల నుంచి వచ్చిందని, ఈ ప్రాంతంలో రోజుకి 50,000 నుంచి 100,000 మంది టూరిస్టులు రావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగింది. రిలీజియస్ అనేది పక్కన పెట్టారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇలా ఉండడం వల్ల ఈ ప్రాంతం స్వయం సమృద్ధిలోకి ఇప్పుడు వెలుతురులో రాగలుగుతుంది. ఇంకా దీని మీద నేను చాలా మాట్లాడగలుగుతాను, కానీ మీకు తర్వాత నేను వస్తాను ఈ విషయంలోకి. ఇప్పుడు ఈ 42 ఎకరాల్లో ఉన్న ఫ్యాక్టరీ కెమికల్ ప్రజలకి ప్రస్తుతం జరిగే విషయం ఏంటంటే ఎంతో వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. రెండు, ఇండస్ట్రియల్ ప్రమాదం పొరపాటున ఇన్ కేస్ ఎనీ మిషప్ హ్యాజ్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఏరియా, అంటే కెమికల్ యాక్సిడెంట్ మనం వైజాగ్ జరిగింది, హైదరాబాద్ జరుగుతుంది, చూసారు కదా భోపాల్ దొరకడం 1984లో, ఇలాంటిది ఏది జరిగినా ఈ ప్రాంతంలో 200,000 మంది ప్రజలు మరణిస్తారు. మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ విల్ డై, విల్ సఫర్. అందువల్ల ఇట్ షుడ్ బి రీలొకేటెడ్. ఎట్టి పరిస్థితులు ఇది వెంటనే జరగాలి, ఈ క్షేత్ర అభివృద్ధి జరిగింది ఇలా, అంటే మల్టీ ప్రాంత సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఎన్నో విధాలుగా జరిగి ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం అనేది సిద్ధించడం అనేది ఇక్కడ నుంచి అంకురార్పణ జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.